సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల పరిధిలోని ఎస్సీ కాలనీలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహించారు సర్పంచ్ ఇంతియాజ్ రజాక్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పౌర హక్కులు అనేవి జాతి, లింగ, వయస్సు, కుల, అంగవైకల్యం లాంటి వ్యక్తిగత లక్షణాల ఆధారంగా వివక్షత చూడకూడదని, విద్య, ఉపాధి, గృహ నిర్మాణం, ఆహారపు వస్తు లాంటి వివక్షత చూపకుండా కులమత భేదాన్ని తేడా లేకుండా ప్రతి పౌరునికి హక్కులు ఎంత ముఖ్యమో బాధ్యతలు కూడా అంతే అవసరమని, అదేవిధంగా సమాజంలో మనుషుల మధ్య తేడా చూపకుండా ఒకరిపై ఇంకొకరు వివక్షత చూడకుండా స్వేచ్ఛ సమానత్వం సోదరభావంతో కలిసిమెలిసి జీవించాలని అన్నారు. మన సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవచ్చు, మన స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. విధులతో పాటు మనకు బాధ్యతలు కూడా ఉన్నాయి. బాధ్యతలు ఏంటివి? భారత రాజ్యాంగాన్ని గౌరవించడం. నేను 6వ తరగతి 7వ తరగతిలో ఉన్నప్పుడు మా ఊర్లో బోరింగ్ ఉండేది. నీళ్ళు అందరూ ఆ ఊరి ఆ బోరింగ్ దగ్గర నుంచి ఊరు మొత్తం తీసుకుపోయారు. అయితే ఎస్సీలు వస్తే వాళ్ళు అండరాని వాళ్ళు అన్నట్టుగా దూరం ఉంచేది. అందరు మిగిలిన వాళ్ళు పట్టుకున్న తర్వాత ఆ నీళ్ళు పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఏం చేసింది, మళ్ళీ ఆ బోరింగ్ అడిగేది. వేరే కులాల వాళ్ళు వచ్చినప్పుడు ఏం చేసింది, ఆ బోరింగ్ అడిగి మళ్ళీ అంతా మీరు తక్కువ స్త్రీలు ఏం చేయలేరు, తర్వాత స్త్రీల నుంచి ఏమవుతుంది, పురుషులు డామినేషను, ఇలాంటివన్నీ మన సమాజం మనం సృష్టించుకునే. సో ఇవన్నీ మన నుంచో ఎప్పుడైతే విడిపోతాయో, స్వేచ్ఛ సమానత్వం వస్తుందో, లింగ సమానత్వం కూడా వస్తుందో, ఆ రోజునే మనం నిజమైన పౌర హక్కులకు మనం రక్షణ కల్పించిన వాళ్ళు అవుతాం. మేడం గారు చెప్పినారు, హక్కులే కాదు దాని తర్వాత బాధ్యతలు కూడా ఉన్నాయి. హక్కులను అనుభవించడమే కాదు బాధ్యతలు కూడా ఉన్నాయి. మనకు హక్కు ఇచ్చిరు అని విచ్చలవిడిగా మన చేతులు ఇంతవరకే ఉంటాయి, ఇక్కడికే ఊపుకోవాలి. కానీ పక్కనకి కలిగేటట్టు ఊపితే వాళ్ళ హక్కు కూడా ఉంటుంది, అంటే వాళ్ళ హక్కుకు మనం భంగం కలిగించినట్టే కదా. సో అట్లాంటివి కాకుండా ఇట్లాంటి కార్యక్రమాలు కాలనీలలో పెట్టి ఎడ్యుకేట్ చేసినందుకు సార్ సర్పంచ్ గారికి మళ్ళా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాను.